స్తోత్రముల్ దేవ ఎల్లప్పుడు నీ పాడిదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవ ఎల్లప్పుడు నీ పాడిదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులు నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవ ఎల్లప్పుడు నీ పాడిదన్ ఆకాశ మహా కాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడున్నవన్నీ ప్రభువ నిన్నే కీర్తించు ఆకాశ మహా కాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడున్నవన్నీ ప్రభువ నిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రముల్ దేవ ఎల్లప్పుడు నీ పాడిదన్ అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచుయు భూమిపై నున్నవన్నీ దేవ నిన్నే పొగడును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారా? దేవుడి ఉచితమైన కృప ద్వారా ఆయన చేసిన ప్రతి మేలు ద్వారా మనం మేలు పొందుకుంచు మన జీవితాలలో దేవునికి ఇష్టులైన బిడ్డలుగా ఉండటానికి మరొక పర్యాయము మీ మధ్యకు నేను వచ్చి ఈ సువార్త ద్వారా మీతో మాట్లాడుచు ఉన్నాను. ఈ సువార్తను మనము వినుచున్నప్పుడు యేసుక్రీస్తు వారే మనతో మాట్లాడుచున్నారు అన్నట్లుగా భావించాలి. పరిశుద్ధ గ్రంథము చదివేటప్పుడు కూడా యేసుక్రీస్తుతో నేను మాట్లాడుచున్నానని చదవాలి. నేటి దినాలలో యవన బిడ్డలు ప్రాముఖ్యముగా దేవునికి కావలసి ఉంది. మీరందరూ కూడా సిద్ధపడండి. క్రీస్తు సువార్త దళములో మీరు కూడా పాలిభాగస్థులు కండి. రక్షణ భాగ్యాన్ని సర్వలోకానికి మనం ప్రకటిద్దాం. ప్రభు యొక్క మార్గములోనికి అందరినీ నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండులాగన మనం ప్రార్థన చేద్దాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుని సువార్త రెండవ భాగంలో నేను మీతో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాను. మమ్మల్ని నతిమికిలుగా ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. దయగల తండ్రి, మమ్మలను సజీవులుగా ఉంచి మీ రక్షణ భాగ్యాన్ని, మీ రక్షణ సువార్తను వినడానికి, ప్రకటించడానికి మాకు ఇచ్చిన కృప కొరకు వందనాలు. ప్రభా, అల్పుడనైనా నేను మాట్లాడుచుండగా నన్ను బూరగా చేసుకునండి. గాడిద లాంటి నన్ను ప్రభా మీరు ధరించారు. ప్రభా, మిమ్మల్ని నేను మోసుకుంటూ వెళుతున్నప్పుడు మీతో పాటు నాకు కూడా అంత గౌరవాన్ని పొందుకున్నానని చూస్తూ ఉన్నాము. ప్రభా, నీ కృపను, మీ సహాయమును మాకు దయచేయండి. మమ్మల్ని మరుగుపరచండి, మీరేం మాట్లాడండి. యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరుని సహోదరులరా, సువార్త వలన ఏమిటి ప్రయోజనం? సువార్త వలన లాభం ఏమిటి? సువార్త వలన సువార్త నమ్మిన వారికి ఏమి ప్రయోజనాలు కలుగుతాయి? ఏం ప్రయోజనాలు? మేడలు, మిద్దులు, పొలాలు, ధనము, ఇవి కాదండి. సువార్త వలన ఏ మేలు పొందుతామో పరిశుద్ధ లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. దేవుని వాక్యాన్ని కనుక మనము పరిశీలన చేసినట్లయితే ఈ సువార్త వలన కలిగే లాభాలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా రక్షణ పొందారు. ఈ సువార్త వలన రక్షణ, సేవ్డ్ బై ద గాస్పల్. రోమా పత్రిక
మొదటి అధ్యాయం 16 వచనం సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను యాలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి హెల్లేనికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది దేవుని శక్తి ద్వారా రక్షణ పొందుటకు రక్షణ కలిగించుటకు అది దేవుని శక్తిగా కనబడుతూ ఉన్నది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం మనందరికీ తెలుసు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి రక్షణ లేని వారికి వెర్రితనము రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అంటే రక్షణ పొందాము ఈ సువార్త ద్వారా క్రీస్తు సువార్త ద్వారా నేను రక్షణ పొందాను ఈ రక్షణ రక్షింపబడిన వారికి దేవుని శక్తిగా ఉంది రక్షణ పొందువారై ఉన్నాము 15వ అధ్యాయము 2వ వచనములో కూడా చూసినప్పుడు అందరూ రక్షణ పొందిన వారై ఉన్నారు ఈ దినాలలో రక్షణ పొందాము నీవు రక్షణ తీసుకున్నావా నీవు రక్షణ పొందావా అంటే చాలా మంది చెప్పలేనటువంటి స్థితిలో కనబడుతూ ఉంటారు రక్షణ అంటే తెలియదు రక్షణ యొక్క ప్రాముఖ్యత తెలియదు మేము క్రైస్తవులమేనండి మా నాన్నగారు క్రైస్తవుడు మా అమ్మగారు క్రైస్తవురాలు నేను క్రైస్తవుల్ని అని మనము చెప్పుకుంటాం కానీ రక్షణను గూర్చినటువంటి ప్రాముఖ్యతను మనము తెలుసుకోలేకపోతున్నాము నీవు సువార్తను గనక విన్నట్లయితే రక్షణ అనేది ఏమిటో నీవు గ్రహించగలవు అది దేవుని శక్తి గాడ్ పవర్ నా ప్రియమైన బిడ్డలారా ఈ శక్తిని పొందడానికి లేక మరి రక్షణ పొందడానికి ఈ సువార్త ప్రయోజనకరముగా ఉంది రెండవది ఈ సువార్త ద్వారా అనేక మంది సువార్త ద్వారా జన్మించాము మనం సువార్త లేకపోతే మనము నూతన జన్మ పొంది ఉండేవారము కాదు వృద్ధుడైన వాడు బాప్తిస్మం పొందిన తరువాత నేను మరలా నూతన జన్మని ప్రభు చెబుతున్నప్పుడు నేను మరలా తల్లి గర్భంలో ఎలా జన్మించగలనని ప్రశ్నిస్తూ ఉన్నాడు నీవు జన్మిస్తావు ఈ సువార్త ద్వారా ఎలా జన్మిస్తావు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని గనుక మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ వాక్యములు తేటగా తెలియపరుస్తూ ఉంది అది ఏమనగా క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను త్రండులు అనేకులు లేరు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్ములను కంటిని గనుక నేను కన్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలెనని మిమ్ములను బతిమాలుకొనుచున్నాను మనము క్రీస్తు కనిన బిడ్డలమై ఉన్నాము క్రీస్తు సువార్త ద్వారా నీకు ఈ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరుడా సహోదరి గలతీయులకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి వ్రాస్తూ ఆ పత్రిక ద్వారా మనకి 4వ అధ్యాయంలో 19వ వచనములో మాట్లాడుతూ ఉన్నాడు అదేమనగా నా పిల్లలారా ఏమండి నా పిల్లలారా అనే హక్కు ఎవరికి ఉంటుందండి తండ్రికి ఉంటుంది ఇక్కడ మాట్లాడుతున్నాడు అపొస్తలుడైన పౌలు గలతీ సంఘ బిడ్డలను మాట్లాడుతున్నాడు నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అంది ఏర్పడు పర్యంతము మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది ప్రసవ వేదన కలుగుచున్నది ఈ సువార్త నిన్ను నన్ను కూడా కన్నది ఈ సువార్త ద్వారానే నీవు నేను కూడా ఆయన బిడ్డలమై ఉన్నాము మనము తండ్రి అని పిలవడానికి అర్హత పొందాం మనకు శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడని మన ఉపమానము చూసినప్పుడు అందులో కుమారుడు తండ్రికి విరోధముగా పాపము చేసి వ్యసనకాంతుడై దేశాటన వెళ్ళిపోయి చెడు స్నేహము చేత ఆస్తినంతటిని దుర్వ్యాపారములు చేసి పోగొట్టుకున్న తర్వాత పందులు తినుచున్నటువంటి ఆ కుడితను తినడానికి కూడా దిగజారిపోయినటువంటి బ్రతుకులో నుండి అతనికి తండ్రి యొక్క గృహము తండ్రి యొక్క స్థితి జ్ఞాపకం వచ్చి తండ్రి యొక్క కుటుంబములో లేక తండ్రి యొక్క ఆ పనివారిలో నేను కూడా పనివాడిగా ఉండి నేను
కనీసం ఒక పూట భోజనం చేయడానికైనా నాకు శక్తి కావాలనుకొని ఆ యొక్క స్థలానికి మరల తిరిగి వచ్చాడు. కంపు కొట్టుకుంటూ దూర ప్రాంతంలో ఆ వెలుపల గేటు దగ్గర ఉన్నాడు. తండ్రి ఎక్కడో ఉండి చూశాడు తన కుమారుడను. అతడు మాసిపోయి కంపు కొడుచున్నటువంటి భయంకరమైనటువంటి పాపములో ఉన్నటువంటి అతనిని ఆ తండ్రి గుర్తించాడు. నా కుమారుడని పరుగున వచ్చి అతనిని కౌగిలించుకుని అతనికి స్నానం చేపించి కాళ్ళకు చెప్పులు అతని చేతులకు ఉంగరములు తొడిగించి నూతన వస్త్రములు తొడిగించి ఇదిగో నా కుమారుడు తప్పిపోయి మరల దొరికి ఉన్నాడని అక్కడ ఉన్న వారందరికీ విందు చేసి ఆ ప్రకటన ద్వారా తన కుమారుడు గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా ఆయన కనిన బిడ్డలము. మనం ఒకవేళ పాపంలో పడిపోతూ ఉండవచ్చు, అపరిశుద్ధతలోనికి వెళ్ళిపోతూ ఉండవచ్చు. ఆయనను ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు సుమా. ఇదిగో ఈ క్షణమే, ఈ నిమిషమే తండ్రి నేను పిలుస్తున్నాడు, ఓ నా కుమారుడా. ఈ దినాలలో యవన బిడ్డలు చాలా పాపములోకి పాప యూగులోకి దిగిపోతూ ఉన్నారు. నా ప్రియ యవన కుమారుడ కుమార్తె, జాగ్రత్త, నీ ప్రవర్తన దేవుని దగ్గర చూసుకో. బైబిల్ అయిన అద్దము దగ్గరికి రా. బైబిల్ చదువు, దినం అనుదినము బైబిల్ చదువు. నీ పాపములను శుద్ధి చేసుకోవడానికి బైబిల్ అనే అద్దము దగ్గర నిలువబడితే గనక నీ మురుకంతా కూడా కనబడుతుంది సుమా. ఆ మురుకంతటిని కడిగి వేసుకుని పరిశుద్ధతలోనికి రావాలని దేవుడు నిన్ను నన్ను కూడా ఆశపడుతూ ఉన్నాడు. మూడవది చూసినట్లయితే ఈ సువార్త వల్ల లాభం ఏమిటంటే సమాధానం పొందుతాము. ఏమిటా సమాధానం? పీస్ రివైవ్డ్ ఇన్ ద గాస్పల్. దేవుని ప్రియులారా, రోమిలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 15వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఏమని మాట్లాడుతుంది సువార్త చూడండి. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో చక్కనివి. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త. ఈ ఉత్తమమైన సువార్త మనలకు సమాధానమిస్తుంది. నా ప్రియ సహోదరుడా సహోదరి, నా చొక్కాయ ముట్టుకుంటే నీకు స్వస్థత వస్తుంది, నా చెయ్యి ముట్టుకుంటే నీకు స్వస్థత వస్తుంది. నేను అబద్ధ బోధలు చేయటంలా, క్రీస్తు సువార్తను మీరు పరిశీలన చేయండి, క్రీస్తు సువార్తను చదవండి. ఈ సువార్తే మిమ్ములను సమాధానంలోకి నడిపిస్తుంది. కుటుంబంలో సమాధానం లేదా? నీ వ్యక్తిగత జీవితంలో సమాధానం లేదా? ఇదిగో రా, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదువు. ఎవరైనా సరే, నువ్వు క్రైస్తవుడే కాకపోవచ్చు, నువ్వు క్రైస్తవేతరుడవైనా, నువ్వెలాంటి వాడవైనా, దేవుని సువార్త గజ దొంగలతో మాట్లాడి ప్రభు యొక్క సేవకులుగా మారుస్తూ ఉన్నాడు దేవుడు. దేవుని పిల్లలారా, అదిగో పాపము చేసినటువంటి, విస్తారమైన పాపములు చేసిన స్త్రీ యేసు పాదముల యొద్దకు వచ్చి తన తల వెంట్రుకలతో తన పాదములు తుడుస్తూ ఉంది కన్నీటితో. ఆమె విస్తారమైన పాపములు ఆయన క్షమిస్తూ ఉన్నాడు. నీవు ఎటువంటి ఘోర పాపివైనా సరే, ఎంత ఘోర వ్యాధి కలిగిన వాడవైనా సరే, ఆయన నిన్ను క్షమించి ఆయన కుమారుడుగా ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. నిన్ను కనడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో చక్కనివని వాక్యం సెలవిస్తూ ఉంది. రోమిలకు రాసిన పత్రికలోనే 15వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతున్నాడు ప్రభు. ఏమనగా, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారము ఎవరికీ తెలియజేయబడలేదో వారు చూతురని, వినని వారు గ్రహింతురని వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగున ప్రకటించితిని. మనము ఎక్కడ సువార్త ప్రకటించబడుట లేదో, నా ప్రియమైన క్రైస్తవ యవన సహోదరి సహోదరులారా, యవన బిడ్డలారా, నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. మీ సంఘములో మీరు క్రైస్తవులుగా ఉండవలసిన అవసరం లేదు. మీరు వెలుపలకి వెళ్ళండి,
రక్షణ సువార్త ఎక్కడైతే అందటం లేదో అక్కడ మీరు ఒక దలాలుగా సువార్త దలముగా వెళ్ళండి అక్కడ రక్షణ సువార్తను ప్రకటించండి సర్వ సృష్టికి ఈ రక్షణ సువార్తను ప్రకటించే భారము క్రైస్తవ యవ్వన కుమారుల మీద కుమార్తెల మీద దేవుడు ఉంచి ఉన్నాడు హల్లెలూయా నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ సువార్త వలన మనము నాలుగు విషయాలు నేర్చుకున్నాము ఒకటి ఏమంటంటే సువార్త వలన రక్షణ పొందాము సువార్త ద్వారా జన్మించాము సువార్త ద్వారా సమాధానాన్ని పొందుకున్నాము నాలుగవది ఏమంటంటే ఈ సువార్త ద్వారా ఆశీర్వాదం బ్లెస్సింగ్ త్రూ ద గాస్పెల్ రోమీయులకు రాసిన పత్రికలోనే 15వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూసినట్లయితే నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద పరిపూర్ణుడవై వత్తునని ఎరుగుదును నీవు క్రీస్తు ద్వారా పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందినవాడవుగా ఉండాలి ఆయన రాబోతూ ఉన్నాడు ఆయన రాకడ సమీపముగా ఉన్నది ఆయన రాకడ ఎప్పుడు వస్తారో తెలియదు మనకి ఆయన దొంగవలే రావచ్చు ఆయన రెప్పపాటును రావచ్చు ఆయన వచ్చే సమయానికి ఎవరైతే సిద్ధపడతారో వారిని ఆశీర్వాద వరములోనికి నడిపించబోతూ ఉన్నాడు మన ప్రసంగాలు ఎలాగున్నాయంటే యేసుక్రీస్తును నమ్ముకుంటే నేను ఆశీర్వదించబడతాను ఏమిటా ఆశీర్వాదాలు మేడ మీద మేడ కడతాను డబ్బు సంపాదిస్తాను ఎకరం మీద ఎకరం కొంటాను నేను అది సంపాదించుకున్నాను ఇది సంపాదించుకున్నాను భూ సంబంధమైన సంపదలను ఇచ్చే భూ సంబంధమైన సంపదలను ఇచ్చి మిమ్ములను ఆయన కొనుక్కోవాలి మీరు ఆయన బిడ్డలుగా మార్చబడిన తర్వాత సమస్తాన్ని ఆయన ఇస్తాడు సొలొమోను దేవుని అడిగాడు నీకేమి కావాలని దేవుడు అడిగినప్పుడు ఆయన వేడుకున్నది ఏమంటంటే నాకు జ్ఞానము కావాలయ్యా దేవుడు జ్ఞానముతో పాటు సకల సంపదలను ఇచ్చాడు సమస్తము ఆయనదై ఉన్నది సృష్టికర్తయై ఉన్నాడు నీకు ఏ దినాన ఏది కావాలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇశ్రాయేలీయులు కూడా దేవునిని ప్రశ్నించారు దేవుడు ఏ దినానికి కావాల్సిన మన్నాను ఆ రోజున ఆయన ఇస్తున్నాను అని చెప్పినప్పుడు వారు మన్నాను ఏరుకుని రేపటికి ఎల్లుండికి సరిపడని పోగు చేసుకుని కొత్త కొత్త కొట్లలో దాచుకున్నారు ఈ దినాలలో మన దేశంలో కరువు రావడానికి కారణం ఏమిటి పంటలు పండక దేవుడు ఎంతమంది ప్రజలు ఉన్నారో అంతమందికి సరిపడ పంటలను పండింప చేస్తున్నాడు ఈ స్వార్థపరులు ఆ పండిన పంటను స్టోర్ చేసుకుంటున్నారు వాడు మనవడు తినే వరకు దాచేసుకుంటున్నారు డబ్బంతా తీసుకొని స్విస్ బ్యాంకులో దాచేస్తూ ఉన్నారు ఆర్థిక పరమైనటువంటి వ్యత్యాసాలు వస్తున్నాయి ఎకనామిక్స్ డిఫరెన్సెస్ వస్తున్నాయి ఆర్థిక పరమైనటువంటి ఈ లోటును భర్తీ చేయడానికి ప్రజలు నలిగిపోతూ ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి ఈ కరువు రావడానికి దేవుడు కాదు కారణం మనుషుని యొక్క స్వార్థము ఆ స్వార్థాన్ని నువ్వు తీసేసుకోవాలి ఆశీర్వాదం పొందాలి అంటే దేవుని వాక్యం చెబుతుంది 16వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఆయన 25వ వచనాన్ని మనం పరిశీలించేద్దాం అనాది నుండి సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తుని గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక ఆమేన్ నా ప్రియ కుమారుడా కుమార్తె నీవు ఆశీర్వదించబడాలి అంటే నీవు ఆయన మహిమను కలిగిన వాడుగా ఉండాలి ఆయన మహిమను సంపాదించుకోవడానికి నీవు నేను కూడా సిద్ధముగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను నా ప్రియ కుమారుడా మనము దేవుని వాక్యము చూసినప్పుడు ఐదవదిగా ఈ సువార్త ద్వారా మహిమయు బయలుపరచబడుతూ ఉన్నది ఈ మహిమ సువార్త ద్వారా మహిమపరచబడుతుంది నేను ఈ దినాన మీతో ఈ సువార్తను పంచుకుంటున్నాను అంటే అది దేవుని మహిమ చూడండి గ్లోరీ రివైవల్ ద గాస్పెల్ గ్లోరీ
మహిమపరచబడుట. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. శ్రీమంతుడగు దేవుడు, శ్రీమంతుడైనటువంటి దేవుడు, శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము. సువార్త మహిమపరుస్తూ ఉంది, ఆయన శ్రీమంతుడై ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా గమనించండి, శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును హితృహంతకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును ఎబిచారుకులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకు హిత బోధకు విరోధి అయిన వాడును మరి ఎవడైనా ఉండి నెడల అట్టివానికి నియమింపబడిన గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము. ఈ దుష్టులు పరిశుద్ధుల కొరకు దేవుడు రాలేదు. ఎవరైతే ఈ దుష్టత్వంలో ఉన్నారు, ఎవరైతే ఈ పాపములో ఉన్నారు, ఎవరైతే ఈ పాపము చేత పీడింపబడుచున్నారు, వారికి సువార్త ప్రకటిస్తున్నాను. మీరు మహిమలోకి రండి. మీరు మహిమలో లేరు, చీకటిలో ఉన్నారు. చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి దేవుడు ఆయన శ్రీమంతుడుగా భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన శ్రీమంతుడు, శ్రీమంతుడై ఉన్నాడు. ఆరవది చూద్దాం, ఈ సువార్త వలన మనకి లైఫ్, జీవము. జీవము ఏమిటా? జీవము వాక్యములు చూద్దాం. నేను వాక్యానుసారముగానే మీతో మాట్లాడుచున్నాను, ఎందుకనగా నేను వాక్యమును మాత్రమే మీకు తేటగా మీకు తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాను. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. చూడండి, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అక్షరాలు కాదు దేవుడు, ఆత్మై ఉన్నాడు. అక్షరాలు కవిత్వాలు రకరకాలుగా రాస్తూ ఉన్నారు, మార్చేస్తూ ఉన్నారు, దేవుని సంకల్పాన్ని మార్చేస్తూ ఉన్నారు, స్వార్థపరులుగా ఉంటూ ఉన్నారు. నేను ఆ లైన్లో వెళ్ళి కొట్టుకుంటూ గెంటుకుంటూ వెళ్తేనే కానీ నాకు స్వస్థత రాదనుకుంటున్నారు ప్రజలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు తోపులాటలోకి వెళ్ళకండి. సభలలో మిమ్మలను రెచ్చగొడుతూ ఉన్నది దురాత్మ. మిమ్మల్ని రెచ్చగొట్టి ఆ తైలాభిషేకము లేకపోతే ఆ యొక్క దర్శనం అని అనుకుంటూ పరిగెడుతున్నారు చాలామంది. అయ్యో, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగిన వారిగా, బుద్ధి కలిగిన వారిగా ఉండండి. బుద్ధి లేని వారిగా మీరు ప్రవర్తించొద్దు. క్రైస్తవ్యము అందరికీ దేవుడు ఇవ్వడానికి మీకు దగ్గరగా వస్తూ ఉన్నాడు. ఇది కొంతమంది చేతుల్లోనో కొంతమంది హస్తాల్లో దేవుడు దాచి ఉంచలేదమ్మా. అమ్మా, నీకు బలహీనతగా ఉన్నదా? నీకు అనారోగ్యంగా ఉన్నదా? నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టు, నమ్ము, అడుగు, అడిగితే ఇస్తానన్నాడు దేవుడు. నమ్ము, ప్రతి వానికిని ఆయన అనుగ్రహిస్తానన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంటే నువ్వెక్కడెక్కడికో పరిగెడతావేమిటి? నువ్వు 7 కొండలు ఎక్కవలసిన పని లేదే. నువ్వు దేవుని వాక్యము దగ్గరికి రా. దేవుని వాక్యము నిన్ను జీవములోకి నడిపిస్తుంది, నిన్ను జీవములోకి నడిపిస్తుంది. యోహాను రాసిన సువార్తలో చక్కటి మాటను యోహాను గారు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. 10వ అధ్యాయం 10వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. దొంగ దేనికి వస్తాడంటమ్మా? ఆడు దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు. వాడు అనుకునేది డబ్బు దొరకకపోతే. ఈనాడు దొంగ హత్య చేసేవారిగా వస్తున్నావేమో నువ్వు నేను కూడా. ప్రియ దేవుని పిల్లారా గమనించండి, ఆ చివరి భాగం, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా.
గొర్రెలకు జీవం ఇవ్వడానికి మంచి గొర్రెల కాపరిగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు తల్లి. అయ్యా అన్న, నీతో మాట్లాడుతున్నాను. యేసయ్య వచ్చింది మభ్యపెట్టడానికి కాదు, నిన్ను లైన్లో నుంచి నీ తోపులాటలో నుంచమని కాదు. యేసయ్య నీకు జీవం ఇవ్వడానికి వచ్చాడు, నీవు జీవంలోనికి రావాలి. ఆ ఏడవదిగా మాట్లాడుతున్నాను ఆత్మ. రెండవ కొరింథ్ ద స్పిరిట్. ఈ సువార్త నీకు ఆత్మ ఇవ్వాలి. దేవుని పిల్లలు, ఆత్మ సంబంధమైన పరిచర్య, ఈ ఆత్మ సంబంధమైనటువంటి వాగ్దానము దేవుడు నీకు ఇస్తున్నాడు, నీతినిస్తున్నాడు. నీతికి కారణమైన పరిచర్య సువార్త. నీతిమంతుడైనటువంటి దేవుడు విశ్వాసముగా మనలను ఆయన కృపలో నడిపిస్తున్నాడు. తొమ్మిదవగా ఆయన పోలికలోనికి మార్పు చెందుట. ఆయన పోలికగా మనం మార్చాలి. ఈ సువార్త ద్వారా క్రీస్తు వలె, మొదటి ఆహ్వాన పత్రిక 3:2 మీరు చదవండి, దేవుని పిల్లలమై ఉన్నాము, ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన వలె, ఆయనను పోలిన బిడ్డలుగా మనం మార్చబడడానికి ఈ సువార్త నీతో నాతో మాట్లాడుచు ఉన్నది. దేవుని ప్రియులరా, కొరింథి సంఘానికి రాసిన 2వ పత్రికలో 3:18 వరకు చదివినప్పుడు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఈ సువార్త విన్న నీవు నేను కూడా మార్చబడాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టి, పాత బ్రతుకును, చీకటి బ్రతుకును విడిచిపెట్టి నీవు వెలుగులోనికి రా. ఆయన జీవము నీకు ఇస్తాడు, ఆయన జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన జీవును పొందాలి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట త్రియేక నామములో నీవు బాప్తిస్మము పొందాలి. నీవు 2వ జన్మ పొందాలి. నీవు 2వ జన్మను పొందకపోతే నీకు 2 మరణాలు వస్తాయి సుమా. నీవు ఒకే మరణం అంటే శరీర సంబంధమైన మరణం మాత్రమే పొందాలి అనుకుంటే, నీవు జీవించి ఉండగానే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట నీవు రక్షణలోనికి రావాలి, బాప్తిస్మమును పొందాలి. నీవు బాప్తిస్మం పొందినట్లయితే దేవుని కుమారుడిగా, కుమార్తెగా మార్చబడతావు. నిన్ను పోలి నేను నడుచుకోవాలి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నేను నీవు కూడా తీర్మానం చేసుకుందాం. ఈ నిమిషంలోనే దేవుడు నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. ఆయన సువార్త ద్వారా నేను మార్చబడ్డాను. ఆయన సువార్తలోనికి నేను అంగీకరిస్తున్నానని నీవు మారు మనసు పొంది నీ దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళు, సేవకుని దగ్గరికి వెళ్ళు, బాప్తిస్మం తీసుకో, ఆయన బిడ్డగా మార్చబడు. దేవుడు నిన్ను మెండుగా దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆయన కృపలు భద్రపరచుటకు ఈ సువార్త ద్వారా రక్షణ భాగ్యమును పొందుకోవటానికి దేవుడు తన కృపా పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, అల్పుడనైన నేను నీ ప్రియ బిడ్డలతో మాట్లాడటం కృప కొరకు వందనాలు. ఈ సువార్త ద్వారా ప్రతి బిడ్డను కూడా మీరు మార్చుకోండి. మీ బిడ్డగా, మీ కుమారుడిగా, కుమార్తెగా అంగీకరించండి. మీ రక్షణ భాగ్యమును మాకు అనుగ్రహించండి. ఈ రక్షణ సువార్త ద్వారా మేము నీ బిడ్డలుగా మార్చబడి సువార్త దళముగా సర్వలోకమునకు ప్రభువ ఈ ప్రకటించుటకు నీ సహాయమును, కృపను అనుగ్రహిస్తారని క్రీస్తు యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.